పార్టీ మారిన నలుగురు ఎమ్మెల్సీలపై టీఆర్ఎస్ మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేసింది. భూపతి రెడ్డి, కొండామురళి, యాదవరెడ్డి, రాములు నాయక్ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పార్టీ మారారని, వారిపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్ రెడ్డి, పల్లా రాజేశ్వర రెడ్డి మండలి చైర్మన్ కు ఫిర్యాదు అందజేశారు. పార్టీ ఆశయాలను భగ్నం చేసినందుకు వారిని బహిష్కరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మెల్సీలు పార్టీ మారేటప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా చైర్మన్ కు పిటిషన్ ఇచ్చినట్లు నేతలు తెలిపారు. శాసనసభ ఎన్నికల సందర్భంగా మా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నలుగురు శాసన పరిషత్ సభ్యులు, ఇద్దరు లోకల్ బాడీ నుంచి ఎన్నికైనటువంటి వారు, ఒకరేమో శాసనసభ్యుల ద్వారా ఎన్నికైనటువంటి వారు, ఒకరేమో గవర్నర్ నామినేట్ చేసినటువంటి సభ్యులు, ఈ నలుగురు కూడా మా పార్టీ యొక్క సిద్ధాంతాలకు ఆశయాలకు భగ్నం చేస్తూ ఇతర పార్టీలో చేరినందున వారి నలుగురుపై వేటు వేయాలని, క్రమశిక్షణ చర్య తీసుకోవాలని, చట్ట ప్రకారంగా నిర్ణయం గైకొనాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు శాసన పరిషత్ చైర్మన్ శ్రీ స్వామిగౌడ్ గారికి మా అప్పీలు ఇవ్వడం జరిగింది. దాని మీద చట్ట ప్రకారంగా చర్య తీసుకుంటారని ఆశిస్తున్నాం. ఇవాళ పార్టీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో పనిచేయడమే కాకుండా మిగతా పార్టీలోకి వెళ్ళి టికెట్లు పొందడం, పార్టీకి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయడం అది చట్టరీత్యా నేరం. చట్టరీత్యా వారి యొక్క సభ్యులుగా కొనసాగకుండా ఉండటానికి అర్హులు. కాబట్టి వాళ్ళు ఎందుకు పోయారు, ఏం చేశారు అనేది వాళ్ళని మీరు అడగాల్సిన ప్రశ్న. మేము మాత్రం చట్టానికి లోబడి టీఆర్ఎస్ పార్టీ పేరు మీద ఎన్నిక కాబడ్డ ఆ నలుగురు ఎమ్మెల్సీలను ఖచ్చితంగా డిస్క్వాలిఫై చేయాలని